to absolute with lemon and salt. Thanks. Absolute with lemon and salt. Thank you. అంటే ఈ రిలేషన్షిప్ ఇదంతా మీరు కూడా వద్దనుకుంటున్నారు అంతే కదా? అబ్సల్యూట్లీ. ఈ రిలేషన్షిప్లో ఉండి షిట్ని డీల్ చేయడం కంటే సింగిల్గా ఉండి చిల్లవడం బెటర్ ఏమోగా. యా. వెయిటర్. హే కేశవ్. హాయ్ సార్. హౌస్ ఎవ్రీథింగ్? నైస్ సార్. మన రెగ్యులర్ రెండు. ఓకే. వెయిటర్ వచ్చి గుర్తుపట్టాడు అంటే మీరు ఈ ప్లేస్కి రెగ్యులరా? రెగ్యులర్ అంటే అలాకి మూస్. హాసిని. హాసినియా? హాసిని ఎవరు? నా పేరు స్వాతి. 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 Yeah. Oh my god. Your Telugu accent is so sexy. Can you say it again? French fries. Wow. Kind of. నాకు ఈ ఆంబియన్స్ చాలా ఇష్టం బాగా. ఓ అయినా డేటింగ్ యాప్స్ త్రూ డేట్కి రావటం మీకు ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అంటే శాండీ. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు, అలానే రెగ్యులర్ కూడా కాదు. అప్పుడప్పుడు ఎవరైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వస్తుంటా అంతే. ఓ నాకైతే ఇదే ఫస్ట్ టైం. ఓ ఓకే. వాడు నన్ను చీట్ చేయకపోయి ఉంటే మై లైఫ్ వుడ్ హావ్ బీన్ సో హ్యాపీ శాండీ. అసలు వాడి కోసం నేను ఎన్ని చేయలేదు. అసలు నా ఫ్రెండ్స్ని, నా అమ్మని ఎవరిని పట్టించుకోలేదు. వాడి గురించి నేను ఎంత మందితో గొడవ పడ్డానో తెలుసా? అయ్యో వెరీ సాడ్. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళేసి వస్తా. ఓకే. నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. ఓకే. యాక్చువల్లీ మీరు ఈ షర్ట్లో చాలా బాగున్నారు. థ్యాంక్స్. మీ స్మైల్ కూడా బాగుంది. థ్యాంక్స్. మిమ్మల్ని ముందెప్పుడు ఇక్కడ చూడలేదు? ఐ డోంట్ పార్టీ మచ్. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే రోజు. మరి మీ ఫ్రెండ్స్కి అబద్ధం చెప్పొచ్చింది ఇది మాట్లాడడానికి కాదనుకుంటా. బై ది వే ఐ యామ్ డీటెయిల్స్ అప్పు. ఐ థింక్ ఐ హావ్ సీన్ యూ సమ్వేర్. I think you're right. Indaka
ఒక మనిషిని గంట సేపటి నుండి కళ్ళార్పకుండా చూస్తున్నారు కదా, అది నన్నే అనుకుంటా. అన్నట్టు మీరు మీ ఫ్రెండ్స్కి రెస్ట్ రూమ్ అని చెప్పొచ్చినట్టున్నారు. రెస్ట్ రూమ్ లెఫ్ట్లో ఉంది. ఓకే, సీ యూ సూన్. ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఏమైంది? నథింగ్, ఏం లేదు. వన్ మోర్ షాట్. వన్ లాస్ట్ షాట్. రైట్, దిస్ ఇస్ యువర్ షాట్. నేను తాగను, డ్రైవ్ చేయాలి. సో స్వీట్ శాండీ, నీలాగే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉండుంటే ఎంత బాగుండేది. హీ సచ్ నా సోల్ శాండీ. అప్పటికీ నా ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు, కానీ నేను వాడిని నమ్మాను. అయినా వాడు నన్ను మోసం చేశాడు. నా ఫ్రెండ్స్ తెలుసా ఎంతమంది వారితో కూడా గొడవపడ్డారు, నాతో కూడా గొడవపడ్డారు. Don't you feel the party is so boring? Let's go somewhere. Your place or my place? You seem to be very fast. By the way, my place? Ante fast ga tinni pampinchesi vachesta. Share your location. సరు సరు, ఏమైంది సరు, ఎందుకు ఏడుస్తున్నావు? అరే నువ్వు ఫస్ట్ లేకు, ఏమైంది అసలు? That fucking bastard cheated on me, Rahul. What? అసలు ఏమైంది? సరు సరు సరు, వెయిట్ సరు. వాట్? ఐఎమ్ సారీ. సారీయా? అసలు ఏం చేసినావు? నీకన్నా అది మతున్నదే. దట్ వాజ్ ఎ వీక్ మూమెంట్. తనాలు వచ్చేసరికి ఉదయ్ వస్తే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఉన్న విషయం మర్చిపోయావా? అలా కాదు సరు. ఏంటి, షేమ్ ఆన్ యూ ఉదయ్. నువ్వు షేమ్ ఆన్ మీ డే. ఇంకా నీతో మాట్లాడుతున్నాను చూడు. ఎంత మంది చెప్పినా కూడా వినలేదు చూడు. ఐ డిజర్వ్ దిస్. ఫక్ యూ ఉదయ్. ఏంటి, ఓ చిన్న కేసుకి రోడ్ మీద ఎంత మెస్ చేస్తున్నావు? అండ్ ఒక చెప్తా గుర్తుపెట్టుకో, ఏ రిలేషన్ అయినా ఇద్దరు నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఆ రిలేషన్ బాగుంటుంది అయినా కానీ 2 ఇయర్స్ ఎందు రిలేషన్లోకి వచ్చి ఒక్కసారి కిస్ అని ఇచ్చావా? ఓ అరుస్తున్నావు. నా రిస్ట్రిక్షన్స్ గురించి నీకు రిలేషన్షిప్లోకి వచ్చి ముందు తెలీదా? రిస్ట్రిక్షన్స్? నీ రిస్ట్రిక్షన్స్ నీకుంటే నా నీడ్స్ నాకున్నాయి. అయినా ఇలాంటి రిలేషన్లో ఉండాలని ఎవడు అనుకోడు, కానీ నేనుంటున్నా. యూ బెటర్ థ్యాంక్ మీ. ఇది నీ థాట్ ప్రాసెస్. యూఆర్ ఇన్ అసలు దే. గుడ్ బై. పో, నీలాంటి దాన్ని ఎలా వదిలించుకోవాలని చూస్తున్నా. ఫైనలీ నువ్వే వదిలేశావు. ఇన్ని రోజులు వాడు చూపించిందంతా ఫేక్ లవ్ రాహుల్.
బని నమ్మని చూడు ఐ డిజర్వ్ దిస్ సరు వదిలే సరు రాహుల్ నేను ఇంకా వాడు పనిచేసే కంపెనీలో పనిచేయలేను రాహుల్ వాడు చూసిన వాడు చేసింది గుర్తు తెచ్చుకున్నా నా వల్ల కావట్లేదు రాహుల్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ సారు కొంచెం గ్యాప్ తీసుకో పోనీ పనిచేస్తావా హైదరాబాద్ వెళ్ళిపోతావా అంటే ఇక్కడ ఉంటే వాడే గుర్తొస్తున్నాడు అంటున్నావు కదా అట్లీస్ట్ ప్లేస్ చేంజ్ అయితే అన్న కొంచెం బెటర్ ఫీల్ అవుతావు హైదరాబాద్లో నా ఫ్రెండ్ ఉంది తను నీకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తుంది నేను మాట్లాడతాను అండ్ మన ఆఫీస్లో కూడా నేను మేనేజ్ చేస్తాను రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళిపో సారు ప్లీజ్ సారు రే ఎక్కడున్నావురా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు పొద్దున పొద్దున నడుస్తామంటారా ఏమైంది నిత్య ఎవర్రా నిత్య సి బ్లాక్ లో ఉంటది అదే మొన్న మొన్న అంతా క్రికెట్ ఆడుతుంటే పైనుంచి చూసి నవ్వింది కదా ఏ మ్యాటర్ ఏంటి అరే ఏం చేసినావురా పిల్లని డైరెక్ట్ ఫ్లాట్కి వచ్చి నీ గురించి అడుగుతుంది ఫ్లాట్కి వచ్చిందా అవును బే ఏమంది నువ్వు ఫస్ట్ ఫ్లాట్ రారా చెప్తా ఎప్పుడు చూసినా ఏదో పెంట లేపుతావు సరే వస్తా హే ఏమైంది నిన్న అలా వెళ్ళిపోయా నీ గురించి వెయిట్ చేస్తుండే యాక్చువల్లీ నాకు కొంచెం పని ఉంది నేను బిజీగా ఉన్నాను నీతో తర్వాత మాట్లాడనా సరే బాయ్ అమ్మయ్యా తప్పించుకున్నానే ఎవడే వాడు చూడ్డానికి బాగున్నాడు అలా అనుకోనే నిన్న పార్టీలో మాట్లాడా Let me buy you a drink. Yeah, sure. Okay. Your favorite absolute with lemon and salt. Thank you. You're welcome, gorgeous. So, are you single? Absolutely. వాడ్కాని ప్రిఫర్ చేసే అమ్మాయిలు ఎంత రిబెలియస్గా ఉంటారో రిలేషన్షిప్స్లో అంతే సెన్సిటివ్గా ఉంటారంట ఈ రిలేషన్షిప్స్లో ఉండి షిట్ని డీల్ చేయడం కంటే సింగిల్గా ఉండి చిల్లవడం బెటరేమోగా ఎస్ అబ్సల్యూట్లీ సోలోగా ఉండి చిల్లవడం చాలా బెటర్ ఈ రిలేషన్షిప్స్ రెస్పాన్సిబిలిటీస్ టూ మచ్ టు హ్యాండిల్ లెట్స్ గో టు స్మోకింగ్ జోన్ Sorry, I don't smoke. Even I don't. Then? Can I say something? Yeah. I like you, Riya. Excuse me? Yeah, tell me. One second. నా మొబైల్ మర్చిపోయాను అక్కడ ఐ లైక్ యూ అంటాడంటే చాక్లెట్ బాయ్ లాగా ఉన్నాడు అనుకున్నా కానీ ఇలా చూయింగంలో అత్తుకుంటాడని అస్సలు అనుకోలేదు జాగింగ్కి వెళ్తుంటే చూసి వెంటబడ్డం ఏంటే బాబోయ్ రేయ్ అసలు ఆ పిల్లకి మన ఫ్లాట్ ఎట్లా తెలుసురా డైరెక్ట్ ఫ్లాట్కి వచ్చేసింది అసలు ఏం చేసినావు చెప్పు రే నేనేం చేయలేదురా ఆ పిల్లని గోకిన ధర తెలిసిన వాళ్ళు నాన్న పోలీస్ అని తేడొస్తే మన ఇద్దరిని బొక్కలో వేస్తారని నేను ఇగ్నోర్ చేశాను ఫోన్స్కి మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసింది వామ్మో మంచి పని చేసినవరా బాబు మరి లేకపోతేనా అవునరా
నైట్ ఎక్కడ పోయినా అయింది. జయ అని కొత్త ఫ్రెండ్, ఆమె ఇంట్లోనే ఉన్నా. నువ్వు డేట్కి వెళ్ళింది హర్షణితో కదరా? ఇక చిన్నపిల్లలా మాట్లాడతామంటారా ఏం తెలియనట్టు. మనం బిర్యానీ తినడానికి వెళ్ళాం, అక్కడ నువ్వు బిర్యానీ ఒకటే తినాలని రూల్ ఏమైనా ఉందా? కబాబ్ తినచ్చు, సలాడ్ తినచ్చు, ఏదైనా తినచ్చు. అయినా ఇప్పుడు బిర్యానీ ఎందుకు వచ్చిందిరా? అంటే నైట్ పబ్లో? అరే నాకు అసలు అర్థం కాదు, అమ్మాయిలతో అంత ఈజీగా ఎలా కల్పిస్తావరా నువ్వు? అమ్మాయిలతో మాట్లాడడం అనేది చాలా ఈజీగా కనిపించే మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. కొంచెం జాగ్రత్త డీల్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా సెట్ అయిపోదు. అందుకేగా నాకెప్పుడు బిస్కెట్ అయ్యేది. నీ అమ్మ యాప్ స్టోర్లో ఉన్న యాప్లన్నీ ఇన్స్టాల్ చేసుకున్నా, ఒక్క పిల్ల వాడట్లే. అమ్మాయిల్ని పడేయడం చాలా కష్టంరా బాబు. అమ్మాయిల్ని పడేయడం చాలా ఈజీ అనుకుంటారు ఈ అబ్బాయిలు, అందుకే మన అటెన్షన్ కోసం పాకలాడుతూ ఉంటారు. బేసిక్గా ఈ అబ్బాయిలంతా అటెన్షన్ సీకర్సేనే. వాళ్ళు మన ముందు ఏది చేసినా అది మన అటెన్షన్ కోసమే చేస్తారు. ఎగ్జాక్ట్లీ, అసలు ఇలా అటెన్షన్ కోసం చూడని వాళ్ళు దొరుకుతారంటావా? అలాంటి వాళ్ళు ఉండడమే కష్టమంటే ఇంకా దొరకడం కూడానా? కష్టమేం కాదు, వెరీ సింపుల్. నీకు ఒక అమ్మాయి నచ్చిందనుకో, ఆ అమ్మాయి నువ్వు ఎలా పడేస్తావు? ఏముందరా, తనకి నచ్చింది చేస్తా, తనని ఇంప్రెస్ చేస్తా, ప్రేస్ చేస్తా, ఇవి చేస్తే చాలరా అమ్మాయి ఖచ్చితంగా పడదు. ఏంట్రా అలా అనేసావు? రే, అమ్మాయిలు మనం ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని ప్రేస్ చేయాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలని అడగరు, కానీ కోరుకుంటారు. పాయింట్ నెంబర్ వన్, ఏ అమ్మాయి కూడా ఒక అబ్బాయి తను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకూడదు అనుకుంటుంది, కానీ ఇంప్రెస్ అవ్వకూడదు అనుకుంటుందా? లేదు కదా. అందుకే మనం వాళ్ళు ఇంప్రెస్ చేస్తున్నాం అని వాళ్ళకి తెలియకుండా ఇంప్రెస్ చేయాలి. పాయింట్ నెంబర్ టూ, మనం ఓ ప్రేస్ చేసేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ కాంప్లిమెంట్స్ చేస్తే తీసుకోకుండా ఉండరుగా. అందుకే ప్రేజింగ్లా కాకుండా కాంప్లిమెంట్స్లా ఇవ్వాలి. పాయింట్ నెంబర్ త్రీ, ఇది చాలా ఇంపార్టెంట్ రే. ఓకే, మనకి నచ్చినట్టు మనం ఉంటున్నాం అని కలరింగ్ ఇచ్చి వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేసాం అనుకో, వావ్ హీస్ ఏ జెన్యూన్, హీస్ ఎన్ ఆనెస్ట్ మ్యాన్ అని మనకు పడిపోతారు. ఇలా చెప్పడం కాదు, ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో దొరకడం చాలా కష్టం. కష్టమేం కాదు, ఈ టిప్స్తో అమ్మాయిలు పడడం చాలా ఈజీ. లెట్స్ సీ. రే టైం అయింది, నువ్వు వెళ్తా. ఎక్కడికి? పార్టీకి. ఏ పార్టీ? లాస్ట్ స్ట్రీట్ గచ్చిబౌలిలో పార్టీ ఉంది, వెళ్తాను. ఓకే, రోడ్ నెంబర్ 45 రూట్లో మాత్రం అసలు వరకు చాలా ట్రాఫిక్ ఉందంట. సరే, కానీ నీకెలా తెలుసురా? లోకల్ యాప్లో చూసా. లోకల్ యాప్? అదేంటి? లోకల్ యాప్ గురించి తెలియదా? లోకల్ యాప్ అనేది మన ఏరియాలో ఉన్న అన్ని అప్డేట్స్ ఇస్తాయిరా. ఇందులో మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్, ప్రైవేట్ జాబ్ ఓపెనింగ్, సర్వీస్ సెంటర్స్, డైలీ ఇన్ఫర్మేషన్ లాంటి ఎన్నో అప్డేట్స్ ఉంటాయిరా. నువ్వు కూడా డౌన్లోడ్ చేసుకో, నీకు కూడా బాగా యూజ్ అవుద్ది. క్రేజీరా, ఒక యాప్లో ఎన్ని ఫీచర్సా? ఇందులో మ్యాట్రిమోనీ సైట్ కూడా ఉంది, ట్రై చేస్తావా? వద్దురా, మనకు అవన్నీ సెట్ అవ్వ. గానీ బాయ్ బాయ్, జాగ్రత్త. చూపిస్తా ఎంత మంది అటెన్షన్ సీకర్స్ ఉన్నారో నేను చెప్పానా? అబ్బా అవన్నీ వదిలేసి చిల్లవ్వే. సరే పద పద. ఈ ప్లేస్ బాగుంది కదా. వాడు 2x10. వీడు 6x10. వీడికైతే 10x10. చాలా బాగున్నాడు కదా. చాలు, మొన్న ఇలాగే అనుకున్నావు, ఏం జరిగిందో గుర్తులేదా? అందుకే కదే ఆగిపోయాను. మళ్ళీ వస్తున్నాడు. వస్తున్నాడా? 9555-0696. ఎక్స్క్యూజ్ మీ. ఫస్ట్ పేర్లు తెలుసుకొని ఆ తర్వాత పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. అందుకని ముందు మనం ఏం చేద్దాం అంటే నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం, పరిచయాలు ఆటోమేటిక్గా అయిపోతాయి.
ఈ ప్రాసెస్లో పేర్లు తెలిసిపోతాయి కదా, ఆర్డర్ మారినా సరే రిజల్ట్ ఒకటే కదా. సో యూ హ్యావ్ మై నెంబర్ అండ్ నచ్చితే టెక్స్ట్ చేయొచ్చు. మరి నచ్చకపోతే? నేను నీకు నచ్చకపోతే నేను చెప్పే సోది నువ్వు విను. కరెక్టేనా? ఓకే, ఐల్ వెయిట్ ఫర్ యువర్ కాల్. బాయ్. ఏంట్రా చూస్తున్నావు? అదేంట్రా, ఏదో కాంప్లిమెంట్ ఇచ్చినంత ఈజీగా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి వచ్చావు? నంబరే కదరా ఇచ్చాను, అయితే మెసేజ్ చేసేది లేకపోతే కాల్ చేసేది, అందులో ఉంది. ఆహా, ఇవి కాకుండా ఇగ్నోర్ ఆర్ బ్లాక్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి తెలుసా? రే కౌశిక్, ఈ ప్రపంచంలో అత్యంత దరిద్రమైన విషయం ఏంటో తెలుసా? క్యూరియాసిటీ. అది మనిషిని ఏవైనా చేయగలదు. అది అమ్మాయికి ఎక్కించొచ్చాం. అంటే అమ్మాయి కాల్ అయినా రావచ్చు, లేదా డైరెక్ట్గా అమ్మాయి అయినా వచ్చేయచ్చు. అబ్బో అబ్బో ఏంట్రా, వెళ్ళి ఇంకోటి తెచ్చుకోపో. ఓకే, ఇంప్రెసివ్. కానీ అలా నెంబర్ ఇచ్చేసావేంటి? అబ్బాయిలు ధైర్యంగా మాట్లాడితే మీకే నచ్చిందంటారు, తీరా మాట్లాడితే ఇలా అంటారు. ఇంకా మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఇది అందరినీ వదిలేసి చిల్లవే అంటే నన్నే వదిలేసి చిల్లవుతుంది. ఈడు తగులుకున్నాడా, ఇంకా నన్ను పట్టించుకున్నట్టే. తాకపోతే లాగేసుకుంటావా? అంటే రాదా? ఇందాక అబద్ధం చెప్పా, బండి పక్క అలా రానప్పుడు డ్రైవ్ చేస్తేనే చాలా క్రేజీగా ఉంటుంది. క్రేజీగానే ఉంటుంది, కూర్చోడానికి మాత్రం చాలా భయంగా ఉంటుంది. వన సైడ్ నిల్చోబెట్టండి. ఏంటి డ్రంక్ అండ్ డ్రైవ్ హిట్ అండ్ రన్ కేసా? రన్నింగ్ చేయలేదు సార్. అది కాదురా తమ్ముడు, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు కేసు వేయాలనా, లేక పోలీసు బండి గుద్దినందుకు కేసు వేయాలనా, లేక ఇలా మిస్బిహేవ్ చేస్తున్నందుకు కేసు వేయాలనా? అంటే సార్, కొంచెం మీరు ఒక్క 186 సార్, డబుల్ సెంచరీ కొంచెం దూరంలో అయిపోయినట్టు ఉన్నాడు. అంటే అది అమ్మాయిది సార్. ఈ మధ్యన అమ్మాయిలు తాగడం ఫ్యాషన్ అయిపోయింది, వీకెండ్ వస్తే చాలు ఊళ్ళో తెలియకుండా తాగుతున్నారు. డీటెయిల్స్ తీసుకోండి, బండి సీజ్ చేయి. ఏం చేస్తున్నావు? ఇక్కడ ఉండు, ఇప్పుడు వస్తాను. అటు చూడు, అటు అటు ఆ వాడే ఆపండియా సార్. సార్ 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 ఆ వాణి వాణి ఆ పక్క వాణి సార్, ఎక్కువ కూతురండి సార్.
వదిలేసాను ప్లీజ్. సార్ శాండీ మళ్ళీ ఇప్పుడు రా పర్లేదు ఇంకెప్పుడు చేయండి సార్ ప్లీజ్. డీటెయిల్స్ మొత్తం తీసుకోండి వాడి దగ్గర. ఏంటి You are insane. I know, right? వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ చూసి వాళ్ళు ట్రాక్ చేసుకుని వచ్చారనుకో దూల తీరిపోతే అంత లేదు లైట్. అలాగే ఆ పోలీసు వాడు ఇంట్లోకి వస్తే లైట్ వదిలిపోద్ది. బాయ్. అప్పుడు ఇల్లు వచ్చేసిందా? రాలేదు, మనం వచ్చాం. బ్యాడ్ వన్. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోలా, ఉండు ఉండు ప్లీజ్, కాసేపు ఉండు ప్లీజ్. బాయ్, ఐ సీ యూ లేటర్. లేట్ అయితే మా ఓనర్ చంపేస్తుంది. అరే అబ్బా, అయ్యో. బాయ్ బాయ్ బాయ్. Bye. Bye. Hey, handsome. Let's meet. రేయ్, పార్టీ అని తీసుకెళ్ళి పోరొచ్చిందని చెప్పి పక్క దొబ్బేస్తావా? ఇంకోసారి నీతో పార్టీకి వస్తే చూడరా. అదేం లేదురా, ఎప్పట్లానే చూద్దాం ఎప్పుడు దాకా ఉంటుందో. ఒక నిమిషం. అరే మళ్ళీ చేశాను. మీటికి బ్యాక్ డోర్ ఏమైనా ఉందా? చెప్పు, బ్యాక్ డోర్ ఏమైనా ఉందా? హలో, లేదు. ఆ బండి ఏమో ట్రేస్ చేశారా? బండి వదిలేదు. సండి రామిసియో, గో గో గో. రామ్ ఎవరు? వచ్చాను. నా హస్బెండ్. నీకు హస్బెండ్ ఉన్నాడా? యా. అరే నాకు చెప్పలేదండి, పోలీస్ ఆఫీసర్ అయినా చెప్పాలి కదా. ఆ నువ్వే కదా డీటెయిల్స్ చెప్తుంటే నో డీటెయిల్స్ నో డీటెయిల్స్ అన్నావు.
హాయ్ గైస్, హోప్ యూ లైక్ ద ఎపిసోడ్. ఒక చిన్న మాట, మీ చుట్టుపక్కల జరిగే ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే, జాబ్ నోటిఫికేషన్స్ కోసమైనా సరే, మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ కోసమైనా సరే, మీ లోకల్ ఏరియాలో బిజినెస్ ప్రమోషన్స్ కోసమైనా సరే, అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్, లోకల్ యాప్. సో ఆల్ వీ నీడ్ ఇస్ లోకల్. కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేసాం, డౌన్లోడ్ చేసుకోండి. బాయ్.